ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నహి నాసికయా కదాపి విష్ణో పదపద్మార్పిత పుష్పగంధ బుద్ధిః కమలేశ భవామి కింతు విష్ణోశ్చరణానర్పిత పుష్పగంధ బుద్ధిః హే పరమాత్మ నీ పాదపద్మములకు సమర్పించిన పుష్ప శ్రీగంధి తులసీదళమును ఆగ్రాణించమని నీవు సుందరమైన ఘ్రాణేంద్రియాన్ని అనగా ముక్కుని ప్రసాదించావు. కానీ నీ నిర్మాల్యాన్ని నేను భక్తితో ఆగ్రాణించలేదు. నా ఈ దోషాన్ని క్షమించమని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం ఈరోజు సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలికి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాస ధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే సమాధినిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తికమహాజనానాం ఆదివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాప క్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గోసంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్ మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకత్రింశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవేంకటేశుని దివ్యానుగ్రహ విశేషం చేత సభాపర్వంలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ, అందులో దిగ్విజయ పర్వ అనేటటువంటి అనుపర్వలో సహదేవుని దక్షిణ దిగ్విజయ యాత్ర వాటి యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన లంకా నగరాధిపతి అయినటువంటి విభీషణుడి నుంచి కప్పాన్ని స్వీకరించడం కోసమని ఘటోద్గజుని దూతగా పంపించాడు. ఘటోద్గజుడు లంకా నగరాన్ని చేరాడు.
అలా లంకా నగరాన్ని చేరిన తర్వాత తాను వచ్చినటువంటి విషయాన్ని లంకాధిపతి అయినటువంటి విభీషణునికి తెలియజేయమని చెప్పి ద్వారపాలకుడికి తెలియజేశాడు. ఆ ద్వారపాలకుడికి కూడా తెలియజేస్తూ పాండురాజు అనేటటువంటి ఆయన ఉన్నాడయ్యా, ఆయన కనిష్ట కుమారుడు, ఒక ఆయన సహదేవుడు అని పేరు పొందినటువంటి వాడు ఉన్నాడు, ఆయన పంపగా విభీషణుని దగ్గర నుంచి కప్పాన్ని స్వీకరించడం కోసం నేను వచ్చాను అని అన్నాడు. ఈ విషయాన్ని వెంటనే మీ రాజుగారికి తెలియజేయి, నేను వచ్చినటువంటి విషయాన్ని తెలియజేసి నన్ను రాజుగారిని చూడడానికి అవకాశం ఇప్పించు అని అన్నాడు. అలా ద్వారపాలకుడికి తెలియజేసిన తరువాత వైశంపాయన మహర్షి ఈ విషయాన్ని జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఆయన తెలియజేస్తూ అంటున్నాడు, తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే తథేత్యుక్త్వా వివేశాథ భవనం సనివేదకః. ఎప్పుడైతే ఘటోద్గజుడు తాను విభీషణుని చూడాలి, అలాగే విభీషణుని దగ్గర నుంచి కప్పాన్ని స్వీకరించడానికి సహదేవుడు పంపించాడు అని చెప్పి తెలియజేశాడు, ఆ మాటలు విన్నటువంటి తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలః, ఆ మాటలు విన్నటువంటి ద్వారపాలకుడు వెంటనే అలాగే తెలియజేస్తానయ్యా అని చెప్పినటువంటి వాడై విభీషణుడు ఉన్నటువంటి రాజభవనంలోనికి ఆ విభీషణుడికి దీన్నంతటినీ కూడా నివేదించడానికని చెప్పి ఆయన రాజభవనంలోకి ప్రవేశించాడు అని అన్నాడు. అలా ద్వారపాలకుడు రాజభవనంలోకి వెళ్ళి సాంజలిస్స సమాచష్ట సర్వాం దూతగిరం తదా ద్వారపాల వచశ్రుత్వా రాక్షసేంద్రో విభీషణ ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపం మే ప్రవేశ్యతాం. ఈ ద్వారపాలకుడు లోపలికి వెళ్ళాడు, రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలోకి వెళ్ళిన తరువాత సాంజలిహి సమాచష్ట, అక్కడికి వెళ్ళి ఆయన చేతులు కట్టుకొని నమస్కరించినటువంటి వాడై సర్వాం దూతగిరిం తదా, వచ్చినటువంటి దూత ఏ ఏ వాక్యాలనైతే తెలియజేశాడో ఆ మాటలన్నింటినీ కూడా సహదేవుడు ఆ మాటలన్నింటినీ కూడా ఆ ద్వారపాలకుడు విభీషణుడికి చెబుతూ ఉన్నాడు. అలా విభీషణుడు ఆ మాటలన్నింటినీ విన్నటువంటి వాడై ద్వారపాలవచశ్రుత్వ రాక్షసేంద్రో విభీషణ, ఆయన ఎటువంటి వాడయ్యా అంటే ధర్మాత్ముడు అని అన్నాడు. ధర్మాత్ముడైనటువంటి ధర్మమునందే నిష్ట కలిగినటువంటి ఆ విభీషణుడు ద్వారపాలకుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా విని వెంటనే సమీపమే ప్రవేశ్యతామితి ఉవాచ, వెంటనే ఆయన నా దగ్గర ప్రవేశపెట్టండి అని చెప్పి ఆజ్ఞాపించాడు ఆ ద్వారపాలకుణ్ణి. అంటే వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మకు తాను మిత్రుడిగా ఉన్నటువంటి ధర్మరాజు రాజసూయ యాగం కోసం కప్పాన్ని స్వీకరించడానికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని విభీషణుడు తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి విభీషణుడు ధర్మాత్ముడైనటువంటి వాడు కనుక వెంటనే ఘటోత్కజుణ్ణి తన వద్ద ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించిన వెంటనే ఆ ద్వారపాలకుడు ఏవ ముక్తస్తు రాజ్ఞాసః ధర్మజ్ఞేన మహాత్మన అథ నిష్క్రమ్య సంభ్రాంతః ద్వార్స్థో హైడింబమబ్రవీత్. ద్వార్స్థ అంటే ద్వారము వద్ద నిలబడి ఉన్నటువంటి వాడు అని అర్థం, అంటే ద్వారపాలకుడు అని. ఆ ద్వార్స్థ హైడింబం అబ్రవీత్, హిడింబి కుమారుడైనటువంటి భీమసేనుడితో ఈ విధంగా పలికాడు అని అన్నాడు. ఎవరా ద్వారపాలకుడు అంటే విభీషణుని ద్వారా ఆజ్ఞాపించబడి వచ్చినటువంటి దూతను వెంటనే ప్రవేశపెట్టు అని ఆజ్ఞను పొందినటువంటి వాడై ఆ రాజభవనం నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ద్వారపాలకుడు ఘటోద్గజునితో ఈ విధంగా చెబుతున్నాడయ్యా జనమేజయ అని అన్నాడు. ఏం చెప్పాడు ఆయన అనంటే, ఏహి దూత నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశచ స్వయం ద్వారపాలవచశ్రుత్వ ప్రవివేశ ఘటోత్కచః. ఏహి దూత, దూతగా వచ్చినటువంటి ఆ ఘటోద్గజునితో ఆ ద్వారపాలకుడు అంటూ ఉన్నాడు, అయ్యా దూతగా వచ్చినటువంటి మీ వాక్యాలన్నింటినీ కూడా రాజుగారికి తెలియజేశారు, ధర్మాత్ముడైనటువంటి ఆ విభీషణ మహారాజు మిమ్మల్ని వెంటనే అక్కడికి ప్రవేశపెట్టమని తెలియజేశాడు, కాబట్టి రాజుగారు అనుమతిచ్చారు, మీరు స్వయంగా రాజభవనంలోకి వెళ్ళి రాజుగారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఆ ద్వారపాలకుడు చెప్పడం, ద్వారపాలవచశ్రుత్వ ప్రవివేశో ఘటోద్గజః, ఆ ద్వారపాలకుడి మాటలు విన్నటువంటి ఘటోద్గజుడు స్వయంగా తాను రాజభవనంలోకి ప్రవేశించాడు.
ఆ రాజప్రాసాదం ఏ విధంగా ఉంది, రాజభవనం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని వైశంపాయన వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లంకానగరంలోనికి ప్రవేశించాడో లంకానగర వైభవాన్ని చెప్పాడు. లంకానగరంలో విభీషణుడి యొక్క రాజమందిరం ఏదైతే ఉందో ఆ రాజమందిరంలోనికి ఇప్పుడు ఘటోద్గజుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా వెడుతున్నటువంటి వాడు సప్రవిశ్య దదర్శాథ రాక్షసేంద్రస్య మందిరం, లోపలికి వెళ్ళినటువంటి ఆ ఘటోద్గజుడు ఆ రాజభవనాన్నంతటినీ కూడా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. పరిశీలనగా రాజభవనాన్ని చూస్తూ ఉన్నటువంటి ఘటోద్గజునికి ఆ భవనం ఏ విధంగా ఉందయ్యా అంటే, తత కైలాస సంకాశం తప్తకాంచన తోరణం. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఈ లంకానగరము అనేటటువంటిది స్వర్ణమయ్యి లంక, ఎక్కడ చూసినా బంగారముతో చేపట్టినటువంటి నిర్మాణాలే కనబడుతూ ఉన్నాయి ఆ లంకానగరం అంతా కూడా. అలాగే విశేషమైనటువంటి మణులు వీటన్నింటి చేత కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి లంకానగరం అది. అటువంటి లంకానగరంలో ఈ విభీషణుడి యొక్క భవనం ఏ విధంగా ఉంది అనంటే, కైలాస సంకాశం తప్తకాంచన తోరణం. కైలాస పర్వతం ఏ విధంగా అయితే ఉందో ఆ కైలాస పర్వతంలాగా ఈ విభీషణుడి యొక్క రాజమందిరం ఉంది అని అన్నాడు. అది కూడా తప్త కాంచన తోరణం, ఆ భవన ద్వారములన్నీ కూడా పుటం పెట్టినటువంటి బంగారంతో ఏర్పరిచినటువంటి తోరణములు కలిగినటువంటివిగా ఉన్నాయి. అంటే ఆ ద్వారములన్నీ కూడా పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటివి, వాటికి అలంకరింపజేసినటువంటి మాలలన్నీ కూడా ఆ సువర్ణ మాలికలు అనేటటువంటి వాటిగా ఏర్పరిచి ఉన్నారు అని అన్నాడు. అక్కడ ఇంకొక మాట అన్నాడు ఆయన, కైలాస పర్వతంతో సమానంగా కైలాస సంకాశము అని అన్నాడు. కైలాస పర్వతానికి విభీషణుడి యొక్క మందిరానికి సంబంధం ఏమిటి ఇక్కడ అనంటే, కైలాస పర్వతం ఏ విధంగా అయితే స్వచ్ఛంగా శుభ్రంగా అలాగే స్ఫటిక సదృశమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందో ఈ విభీషణుడి యొక్క భవనం కూడా అదే విధంగా ఉంది అని అన్నాడు. అక్కడ కైలాస పర్వతం అనేటటువంటిది మానస సరోవరానికి ఉత్తర దిక్కుగా చెప్పబడినటువంటి పర్వతం. అలాగే ఈ కైలాస పర్వతము, దీనికి కైలాసము అనేటటువంటి పేరు, కేలసహ అనంటే స్ఫటిక, ఆ స్ఫటిక వలె తమివ శుభ్రం, స్ఫటికలాగా స్వచ్ఛంగా ఉన్నటువంటిది కనుక దానికి కైలాసము అని పేరు. అంటే స్వచ్ఛమైనటువంటి ఆ వెండి కొండలు అని అంటాం కదా, ఏ విధంగా అయితే వెండి ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి తెల్లని వర్ణములు కలిగినటువంటి పర్వతములు అని. దానినే ఇంకొక చోట అంటారు, పర్వత శ్రేష్టం కైలాసం చంద్రపాండురం కర్పూర గౌరం అని. అది చంద్రపాండురం, ఆ పున్నమి వెన్నెలలో ప్రకాశించేటటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటాడో, అలాగే కర్పూరపు పొడి ఏ విధంగా అయితే ఒక రాశిగా పోస్తే తెల్లగా ఉంటుందో ఆ విధమైనటువంటి గిరులుగా ఆ కైలాస పర్వత ప్రాంతాలు చెప్పబడ్డాయి. ఆ కైలాస పర్వత ప్రాంతాలు వెండి కొండలుగా భాసిస్తూ ఉన్నాయి. అక్కడ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ కైలాస పర్వతం యొక్క వైభవం వర్ణన చెబుతూ అంటారు. అక్కడ శుద్ధ స్ఫటిక సంకాశై, శుద్ధ స్ఫటిక సంకాశై, స్ఫటికయే స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో స్వచ్ఛమైనటువంటి స్ఫటికలతో ఏర్పడినటువంటిది అని అన్నారు. అలా కైలాస పర్వతం అనేటటువంటిది శుద్ధమైనటువంటి ఆ స్ఫటిక మణులతో బంగారు భూముల వంటి రాజమార్గములతో అలరారుతున్నది అని అన్నాడు. అక్కడ అన్నాడు, మణిభి సుమనోహరై సువర్ణ భూమి సదృశై రాజమార్గై విరాజితం అని అన్నాడు. అంటే విశేషమైనటువంటి ఆ భూములన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనంటే, చక్కగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి కాంతితో ఉన్నాయి. అక్కడే మణిమండపాలు, మణిమయ వేదులు ఇవన్నీ కూడా మణులతో తయారు చేసినటువంటివన్నీ ఉన్నాయి. ఈ విభీషణుని భవనం కూడా అదే విధంగా మణుల యొక్క కాంతితో ప్రకాశిస్తోంది అని అన్నాడు. తర్వాత ఇతర శ్లోకాలన్నీ కూడా ఆ ప్రాకారములు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ భవన నిర్మాణ శైలి ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. అవన్నీ కూడా కైలాస పర్వత సదృశంగా ఉన్నాయి అని చెప్పడానికి, ఈ కైలాస పర్వతము అనేటటువంటిది మణిమండపాలు అలాగే మణిమయ వేదికలు అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అని అంటే, ఎరుపు తెలుపు అనేటటువంటి వర్ణములు లేదా కాషాయ వర్ణములో ఉన్నటువంటివి, అలా కాషాయ వర్ణములో ఉన్నటువంటి వర్ణముతో ప్రకాశిస్తూ ముత్యాల హారములతో శోభిల్లుతూ ఉన్నాయన్నాడు. వాటితో పాటుగా అక్కడ భవనములు అనేటటువంటివి ఉన్నాయి, ఆ భవన ద్వారములు అలాగే వాటి స్తంభములు, వాటి మెట్లు,
వీటినన్నిటిని ఎలా నిర్మించారయ్యా అంటే మణులతోనే వాటిని కూడా నిర్మించారు. అలా మణులతో ప్రకాశిస్తున్నటువంటి నగరము, అలాగే ఆ భవనముల యొక్క పైభాగములు, ఆ భవనము పైన ఉన్నటువంటి విమాన భాగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగారు కలశములతో శోభిల్లుతూ ఉన్నాయి. ఆ బంగారు కలశములతో శోభిల్లుతూ ఉన్నటువంటివి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనముల యొక్క చల్లని గాలి, అలాగే విశేషమైనటువంటి జలములతో సువాసనాభరితమైనటువంటి పుష్పోద్యానములు, వాటితో పాటుగా సరస్సులన్నీ కూడా మణిమయమైనటువంటి కాంతితో విరాజిల్లుతూ ఉన్నటువంటి విశేషమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి పర్వతాలు కైలాస పర్వతాలు అన్నాడు. ఈ కైలాస పర్వతాల్లో సిద్ధులు నివాసం ఉంటారు. అలాంటి సిద్ధేంద్రుల యొక్క సౌధాలన్నీ కూడా మణిమయ ప్రకాశములతో ఉన్నాయి. అలాగే ఈ విభీషణుని గృహం కూడా ఏ విధంగా అయితే కైలాస పర్వతం ప్రకాశిస్తూ ఉందో, అలాగే ఇంద్రభవనంతో సమానమైనటువంటి భవనాన్ని కలిగి ఉన్నటువంటి వాడై ఈయన విభీషణుడు దివ్యమైనటువంటి సంపదలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి భవనాన్ని ఘటోత్కజుడు చూశాడు. చూసిన తరువాత అందులో ఉన్నటువంటి విశేషణాన్ని చెబుతూ ఉన్నారు. ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితం హర్మ్య ప్రాసాద సంబాధం నానారత్నోపశోభితం. ఆ భవనం ఏదైతే ఉందో భవనం చుట్టూ కూడా నాలుగు ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలన్నింటితోనూ పరివృతమైనటువంటి ఆ రాజమందిరము అనేక విధములైనటువంటి గోపురాలతో, భవన ద్వారాలతో, అలాగే నానా రత్న ఉపశోభితం, వివిధ రకములైనటువంటి రత్నములతో అది శోభిల్లుతూ ఉంది అని అన్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి భవన విశేషంలో కాంచనై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి వజ్ర వైడూర్య గర్భైశ్చ స్తంభైశ్చ సుమనోహరై నానా ధ్వజ పతాకాభి సువర్ణాభిశ్చ చిత్రితం. అక్కడ ఉన్నటువంటి ఆ భవనంలో స్తంభములన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే నేత్రాకర్షణంగా ఉన్నాయి. చూడడానికి చాలా సౌందర్యంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అని అన్నాడు. ఎందుకలా ఆకర్షణీయంగా ఉన్నాయి అంటే కాంచనై తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి. అవి కాంచన వర్ణము అంటే బంగారు వర్ణంతో, ఏ విధంగా అయితే బంగారం ప్రకాశిస్తూ ఉంటుందో అలా బంగారము రాజతము అంటే వెండి స్ఫటిక మణులతో నిర్మించబడినటువంటి స్తంభాలు. అలా ఆ మణుల చేత, వెండి చేత, బంగారముల చేత నిర్మించబడినటువంటి స్తంభాలు గనక చూడగానే చాలా ఆకర్షణీయంగా ప్రకాశవంతంగా ఉన్నాయి ఆ విభీషణుడి యొక్క మందిరంలో. అలాగే ఆ భవన స్తంభముల యందు వజ్రవైడూర్యాలు, వజ్రవైడూర్య గర్భైశ్చ, ఆ స్తంభములు బంగారములు వెండితో నిర్మించబడితే వాటిలో వజ్రాలు మణులు తాపడం చేశారట. అలా వజ్రాలు మణులు తాపడం చేసి పొదగబడి ఉన్నటువంటివి అవి చూడగానే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి. అలా సుమనోహరై మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి గొప్పదైనటువంటి స్తంభాలుగా ఉన్నాయి. వాటితో పాటుగా నానాధ్వజ పతాకాభి బంగారు వర్ణాలు కలిగినటువంటి అనేకమైనటువంటి ధ్వజ పతాకములతో ఆ భవనము దివ్య శోభను పొందుంది అని అన్నాడు. అంటే మొత్తము కూడా బంగారము, మణులు, స్ఫటికము, అలాగే వజ్రవైడూర్యములు, వెండి, ఇటువంటి వాటలతోనే ఆ భవన నిర్మాణము అనేటటువంటిది జరిగింది. విశ్వకర్మ గారు ఆ విధంగా ఆ భవన నిర్మాణాన్ని చేశాడు. అలాంటి విభీషణుడి యొక్క మందిరంలో ఈ విశేషాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఘటోద్గజుడు. చూస్తూ చిత్రమాల్యావృతం రమ్యం తప్త కాంచన వేదికం తాన్ దృష్ట్వా తత్ర సర్వాన్ భైమసేనిన్ మనోరమాన్ ప్రవిశన్నేవ హైడింబః సుశ్రావ మురజస్వనం. ఓ జనమేజయ, ఆ రాజప్రాసాదంలోకి ఘటోద్గజుడు ప్రవేశించాడు. ఆ రాజప్రాసాదము చిత్రమాల్యావృతము, విచిత్రమైనటువంటి సువర్ణ మాలల చేత అలంకృతమైనటువంటిది. తప్తకాంచన వేదికం అంటే బంగారంతో నిర్మించబడినటువంటి వేదికలన్నీ కూడా ఉన్నాయి. వేదికలు అంటే ఆసనములుగా నిర్మాణం చేసినటువంటివి. అలాంటి ఆసనములతో అలంకరించబడినటువంటి ఆ రాజభవనం చాలా రమణీయంగా, ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా విరాజిల్లుతూ ఉంది. అలాంటి భవనంలోనికి ఈ ఘటోద్గజుడు ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ చూస్తూ కూడా ఆయన ఆ వేదికలు ఉన్నటువంటి భవనంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన వెంటనే అక్కడ
హైడింబహ సుశ్రావ మురజస్వనం. సుశ్రావ అంటే విన్నాడు అని అర్థం. దేనిని విన్నాడు? మురజస్వనం. మురజహ అంటే మృదంగ వాద్యము అని అర్థం. ఇక్కడ మురజహ అనేటటువంటి దానికి మురాత్ అనేటటువంటి శబ్దానికి వేష్టనాతు అని అర్థం. వేష్టనము అని అంటే చక్కగా చుట్టబడినటువంటిది అని. ఈ చర్మము చేత రెండు వైపులా కూడా చుట్టబడి ఉన్నటువంటి వాద్య విశేషము ఈ మృదంగము అనేటటువంటిది. అలా ఆ మృదంగ వాద్యము యొక్క ధ్వని ఎప్పుడైతే ఈ చర్మాన్ని దాన్ని మనం బిగిస్తామో అలా బిగించబడినటువంటి చర్మము నుంచి వచ్చేటటువంటి ధ్వని వినడానికి చాలా శ్రావ్యంగా ఉంటుంది. అలాంటి ధ్వని విశేషాన్ని ఉత్పత్తి చేయగలిగేటటువంటి ఈ మృదంగ వాద్యము అనేటటువంటి దాన్ని, ఆ మృదంగ వాద్య ధ్వనిని ఆయన విన్నాడు. దానితో పాటుగా ఏ విధమైనటువంటి వాద్య విశేషాలు చెప్పబడ్డాయి అక్కడ అనంటే, తంత్రీ గీత సమాకీర్ణం సమతాళమితాక్షరం దివ్యదుందుభినిర్హరాదం వాదిత్రశత సంకులం సశ్రుత్వా మధురం శబ్దం ప్రీతిమాన భవత్తదా. ఆ భవనంలో ఈ మృదంగ వాద్య ధ్వని అలాగే తంత్రీ గీత సమాకీర్ణము అని అన్నాడు. తంత్రులు అంటే తీగల చేత తయారు చేయబడినటువంటి వాద్య విశేషములు. అందులో ప్రధానమైనటువంటి వాద్య విశేషం ఏమిటి అంటే వీణావాద్యము అని. వీణావాద్యము అనేటటువంటిది తంత్రీవాద్యంగా ప్రశస్తి చెందినటువంటి వాద్య విశేషం. దాని నుంచి వచ్చేటటువంటి ధ్వని కూడా చాలా మధురంగా శ్రావ్యంగా మనస్సుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటటువంటిది ఆ వీణావాద్య ధ్వని. అటువంటి ధ్వనితో అక్కడ ఆ భవనమంతా కూడా మారుమ్రోగుతూ ఉంది. అలాగే సమతాళ మితాక్షరము అని అన్నారు. దానికి ఆ వాద్య విశేషానికి అనుగుణంగా ఆ లయ ప్రకారంగా పాడుతున్నటువంటి గీతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్నాడు. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే తీగల సహాయంతో వచ్చేటటువంటి ఆ ధ్వని ప్రకంపనలకు అనుగుణంగా ఈ గీత విశేషాలు ఉన్నాయి. అంటే పాటలు పాడుతున్నటువంటి వారు కూడా ఆ వాద్య విశేషానికి అనుగుణంగా చక్కటి సంగీతాన్ని ఆలపిస్తూ ఉన్నారు. అలా వాద్య విశేషములతో కూడినటువంటి గానములను ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు ఘటోద్గజుడు అక్కడ. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే సమతాళ మితాక్షరము అని అన్నాడు. సమతాళము అని అంటే ఈ సంగీతంలో వినిపించేటటువంటి మరొక ధ్వని విశేషం ఏమిటి అంటే తాళము అని అన్నాం. ఈ తాళము అనేటటువంటిది దీన్నే లయ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తాళము అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనంటే నిర్ణీత కాల వ్యవధిలో అలాగే క్రమబద్ధమైన లయబద్ధమైనటువంటి ఒక రీతిని కలిగించడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మనం ఏ విధంగా అయితే ఒక కొలత అనేటటువంటి దాన్ని చెబుతామో సంగీతంలో ఈ యొక్క పాట వేగాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి దాన్ని కూడా తాళము అని అన్నారు. అలా ఆ తాళ విశేషము చేత అంటే ఈ సంగీత ప్రపంచంలో ఏ విధంగా అయితే సప్త రాగములు అనేటటువంటివి ప్రధానంగా భాషల్లోతో ఉంటాయో అదేవిధంగా తాళ విశేషములు కూడా 7 అనేటటువంటివి ప్రధానంగా చెప్పబడ్డాయి. ఆ 7 అనేటటువంటివి ధ్రువోమత్యో రూపకశ్చ జంపా త్రిపుటమేవచ ఆదితాళ ఏకతాళశ్చ సప్తతాళ ప్రకీర్తిత అని అన్నారు. ఈ తాళముల యొక్క వైభవాన్ని చెబుతూ ఇక్కడ ఈ 7 తాళములు కూడా ధృతము లఘువు అనేటటువంటి వాటి చేత గుర్తించబడతాయి. అలా ఆ ధృత లఘువుల ద్వారా వీటి యొక్క భేదములు ధ్రువతాళమని, అలాగే మత్స్యతాళమని, రూపక తాళమని, జంపాతాళమని, తర్వాత త్రిపుటము, ఆదితాళము, ఏకతాళం అనేటటువంటి విధంగా 7 తాళ భేదములు అని చెప్పబడ్డాయి. అలా తాళ సమతాళ మితాక్షరము అని అన్నారు. అవన్నీ కూడా సమతాళములు అని అంటే పాడుతున్నటువంటి ఆ వాద్యము ధ్వనికి అలాగే పాడుతున్నటువంటి పాటకు రెండింటికి కూడా చక్కగా సమన్వయము కుదిరేటటువంటి విధంగా ఉండడము సమము అన్నాడు. అటువంటి తాళ విశేషములతో ఆ భవనంలో వినిపిస్తున్నటువంటి ఈ సమతాళములతో ఉచ్చరింపబడుతున్నటువంటి గీతవాద్య విశేషాలన్నీ కూడా చూశాడు. సశ్రుత్వ మధురం శబ్దం ప్రీతిమాన భవత్తదా. అక్కడ కూడా ఎన్నున్నాయంటే వాదిత్ర శతసంకులం అని అన్నాడు. 100 కొలది వాద్య విశేషములతో చక్కగా ఆ ధ్వని అంతా కూడా ఆ భవనమంతా వ్యాపిస్తూ ఉంది. అటువంటి భవనమంతా వ్యాపితమైనటువంటి మధుర ధ్వని ఆ దాన్ని చక్కగా ఆలకిస్తూ ఆయన ఘటోద్గజుడు వెడుతూ ఉన్నాడు ఆ భవనంలో. అలా వెడుతూ తతో విగాఖ్య హైడింబో బహుకక్ష్యాం మనోరమాం
జనమేజయ ఓ జనమేజయుడికి విషయానంతటిని కూడా వైశంపాయన మహర్షి చెబుతూ ఉన్నాడు. జనమేజయ ఈయన అలా వెళ్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి గదులు దాటుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆయన అది వెళుతూ మనోరమాం అన్నాడు, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటివి, అలాగే మధురమైనటువంటి సంగీత వాద్యములు అలాగే సంగీతము వీటినన్నింటినీ కూడా తిలకిస్తూ ఘటోద్గజుడు వెళుతూ ఉన్నాడు. విగాహ్య బహుకక్ష్యాం, రాజభవనం అనేటటువంటిది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అందులో అనేకమైనటువంటి గదులు ఉంటాయి. ఆ గదులనన్నింటినీ కూడా దాటుకొని ప్రధానమైనటువంటి భవనం దగ్గర రాజుగారు ఉండేటటువంటి రాజసభ అనేటటువంటిది ఉంటుంది. అలాంటి రాజసభ వైపుకు ఘటోద్గజుడు వెడుతూ ఉన్నాడు. సదదర్శ మహాత్మానం ద్వార్స్థేన సహ భారత, అలా ముందరికి వెడుతూ ఈ సేవకుడు ద్వారపాలకుడి ద్వారా ఆయన మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఘటోద్గజుడు వెడుతూ ఉన్నాడు. అలా ద్వారపాలకుడితో పాటు రాజభవనంలో ఉండేటటువంటి అనేక గదులను దాటినటువంటి ఘటోద్గజుడు దదర్శ మహాత్మానం తం విభీషణం ఆసీనం కాంచనే వరమాసనే అన్నాడు. అది కూడా అక్కడ ఉన్నటువంటి విభీషణుణ్ణి దర్శించాడు. ఈ ద్వారపాలకుడు తీసుకెళ్లాడు మహారాజు దగ్గరికి. ఆ మహారాజు అయినటువంటి విభీషణుణ్ణి చూశాడు ఘటోద్గజుడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు, కాంచనే వరమాసనే, శ్రేష్టమైనటువంటి బంగారు సింహాసనం మీద విభీషణుడు ఆసీనుడై ఉన్నాడు. అలా బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి ధర్మాత్ముడైనటువంటి విభీషణుణ్ణి దర్శించాడు ఘటోద్గజుడు. ఆ విభీషణుణ్ణి చూసినటువంటి ఘటోద్గజుడి మనసులో ఏ విధంగా అనిపిస్తోంది అనేటటువంటి భావన ఇక్కడ వ్యాస భగవానుల వారు చెబుతూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడయ్యా, ఆ సింహాసనం ఏ విధంగా ఉంది, సింహాసనం మీద ఉన్నటువంటి విభీషణుడు ఏ విధంగా కూర్చొని ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని చెబుతూ ఆయన అంటున్నాడు. దివి భాస్కర సంకాశం ముక్తామణి విభూషితం దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపధరం విభుం. ఆ ఆసనము అంటే విభీషణుడు కూర్చున్నటువంటి రాజసింహాసనం ఏ విధంగా ఉంది అంటే దివి భాస్కర సంకాశం, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉన్నాడో అలా గొప్పదైనటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటి ఆ బంగారు సింహాసనం మీద ఈయన విభీషణుడు కూర్చొని ఉన్నాడు. అలా కూర్చున్నటువంటి ఆయన ముక్తామణి విభూషితం, వివిధ రకములైనటువంటి ముత్యములు అలాగే రత్నముల యొక్క ఆభరణములు, దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపధరం విభుం, దివ్యమైనటువంటి ఆభరణములు, దివ్యమైనటువంటి వస్త్ర విశేషములు, అలాగే వివిధ రకములైనటువంటి ఆభరణములతో దివ్య రూపునిగా ఆ లంకారాజ్యానికి అధిపతి అయినటువంటి ఆయన ఆ బంగారు సింహాసనం మీద కూర్చొని చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అది చెబుతూ అంటున్నారు అక్కడ, దివ్య మాల్యాంబరధరం దివ్య గంధోక్షితం శుభం విభ్రాజమానం వపుష సూర్య వైశ్వానర ప్రభం. విభీషణుడు దివ్యమైనటువంటి మాలలన్నీ కూడా ధరించి ఉన్నాడు, అలాగే బంగారు ఆభరణములు, రత్నములు, అనేకమైనటువంటి మణులతో పొదగబడినటువంటి ఆ ముత్యాల హారములు, అలాగే విశేషమైనటువంటి వస్త్రములు, దివ్యమైనటువంటి చందనాన్ని లేపనం చేసుకొని ఉన్నాడు. అలాంటి వాడు బంగారు సింహాసనం మీద అతి సుందరునిగా కనిపిస్తున్నాడు అన్నాడు ఘటోద్గజుడు. అంటే ఆయన యొక్క ప్రకాశము అలాగే ఆ సింహాసనము యొక్క బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ సింహాసనము, ఈ వర్ణముల చేత ఆయన ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సూర్య వైశ్వానర ప్రభం, సూర్యుడు అలాగే అగ్నిదేవుడు వీరిద్దరూ కూడా ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో ఆ విధంగా విభీషణుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నాడు. అలా ప్రకాశిస్తున్నటువంటి ఆయన ఉపోపవిష్టం సచివైహి దేవైహి వశతక్రతుం, ఆయన మహారాజుగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ సభలో. అలాగే ఆయన ముందర ఆ విభీషణుడి యొక్క మంత్రులందరూ కూడా వివిధ రకములైనటువంటి ఆసనాల్లో కూర్చొని ఉన్నారు. మహారాజు గారు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నారు, ఆయన ముందర కూర్చున్నటువంటి మంత్రులందరూ కూడా వివిధ రకములైనటువంటి ఆసనముల్లో ఆసీనులైనటువంటి వారిని చూశాడు ఘటోద్గజుడు. అలా చూసినటువంటి ఘటోద్గజుడి యొక్క మనస్సులో ఆయనకు ఏ విధంగా అనిపించిందంటే సచివైహి దేవైహి ఇవ శతక్రతుం ఉపోపవిష్టం, ఏ విధంగా అయితే ఆ దేవసభలో దేవేంద్రుడి ముందర వివిధ రకములైనటువంటి ఆసనముల్లో దేవతలందరూ కూడా కూర్చొని ఉంటారో
అలాగే ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ఈ సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆయన ముందర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ విధంగా కనిపించారట ఘటోత్కజుడికి. ఇకపోతే ఆ భవనం ఏ విధంగా ఉంది, ఆ రాజసభ భవనం అనేటటువంటిది అనంటే యక్షైహి మహారతైహి దివ్యైహి నారీభిహి హృద్యకాంతిభిహి గీతైహి మంగళయుక్తైశ్చ పూజ్యమానం యథావిధి. అనేక మంది యక్షుల చేత సేవించబడుతూ ఉన్నాడు విభీషణుడు. విభీషణుడు రాక్షసరాజు కదా అని అంటే వీరందరికీ కూడా అన్నగారైనటువంటి వాడు కుబేరుడు, ఇలబిల యొక్క కుమారుడు ఐలబిలహ అని అన్నాం. ఆ కుబేరుడు యక్షుల చేత సేవించబడేటటువంటి వాడు. అలాగే ఈ లంకా నగరంలో ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు కూడా కుబేరుని సాదరంగా గౌరవంగా పూజించడం చేత యక్షులు కూడా విభీషణుడిని సేవిస్తూ ఉన్నారు. అలా యక్షులైనటువంటి వారు, వాళ్ళు ఎటువంటి వారు అంటే మహారథైహి దివ్యైహి అని అన్నాడు. వీరందరూ కూడా దివ్య సుందరమైనటువంటి రూపములు కలిగినటువంటి వారు, మహారథులైనటువంటి యక్షులు తమ స్త్రీలతో పాటుగా మంగళవచనాలతో గీతవాద్యములతో విధి విధానంగా ఆ విభీషణుని సేవిస్తూ ఉన్నారు అని అన్నాడు. అలా విభీషణుని సేవిస్తూ చామరే వ్యజనే చాగ్రియే హేమదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని. ఇక్కడ ఆయన విశేషంగా ఏ విధంగా సేవించబడుతున్నాడో తెలియజేస్తున్నాడు. ఏ విధంగా సేవించబడుతున్నాడు అని అంటే చామరే వ్యజనే చ అగ్రియే, శ్రేష్టమైనటువంటి ఆ యక్షస్త్రీలందరూ కూడా బంగారు దండాన్ని ధరించినటువంటి ఆ చామరములు వ్యజనములు అనేటటువంటి వాటితో విభీషణుని సేవిస్తూ ఉన్నారు. చామరం అంటే ఏమిటి అనంటే సింహాసనం మీద రాజుగారు కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు మక్షిగా బాధ ఇటువంటివి లేకుండగా ఆ సింహాసనం మీద ఉన్నటువంటి రాజుగారికి శైత్యోపచారంగా వ్యజనము అంటే విసనకర్రలాగా ఉపయోగించేటటువంటి ఒక వస్తువు, అది కూడా చామరము అని ఎందుకన్నారు అనంటే చమరీ మృగముల యొక్క వెంట్రుకల చేత అవి తయారు చేయబడతాయి కనుక వాటికి చామరము అనేటటువంటి పేరు వచ్చింది. విశేషంగా దేవాలయాల్లో వాటిని ఆ చామర సేవ, వింజామర సేవ అని అంటూ ఉంటాం. అలాంటి వింజామర సేవకు ఉపయోగించేటటువంటి వాటిని చామరములు అని అన్నారు. అలాంటి బంగారు దండం కలిగినటువంటి మృదువైనటువంటి ఆ చామరముల చేత ఆ విభీషణుని సేవిస్తూ ఉన్నారు. అలాగే ఆయన ఏ విధంగా ఉన్నాడు, అర్చిష్మంతం శ్రీయాజుష్టం కుబేర వరుణోపమం ధర్మే చైవ స్థితం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. అర్చిష్మంతం శ్రీయాజుష్టం అన్నారు, దివ్యమైనటువంటి ముఖకాంత కలిగినటువంటి వాడు, అలాగే గొప్ప శోభతో విరాజిల్లుతున్నటువంటి విభీషణుడు కుబేరుడి వలె అలాగే వరుణుని వలె దిక్పాలకులు ఏ విధంగా అయితే శోభిల్లుతూ ఉన్నారో అలా ఉత్తర దిక్పాలకుడు పడమటి దిక్పాలకుడైనటువంటి కుబేర వరుణుల్లాగా విభీషణుడు ఆ లంకారాజ్యంలో ఆయన ప్రకాశిస్తున్నాడు అని అన్నాడు. ఆ లంకారాజ్యంలో ఇంకొక మాట చెప్పారు ఆయన, ధర్మే చైవ స్థితం నిత్యం, నిత్యము కూడా ధర్మమునందే నిష్ట కలిగినటువంటి వాడు. ఆయన రాక్షసుడు కదయ్యా, రాక్షసుడుగా ఉన్నటువంటి వాడు ధర్మాన్ని ఆచరించడం ఏమిటి అని అంటే రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు కూడా ఆ విశ్రవసు కుమారులుగా జన్మించి రాక్షస వంశంలోని వారైనప్పటికీ కూడా ముగ్గురు కలిసి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ముగ్గురు కూడా తపస్సు చేస్తే రావణుడు కుంభకర్ణుడు వారు వేరువేరు వరాలను కోరుకున్నారు. ఒకరు మరణం ఉండకూడదన్నారు, ఒకరు అనేకమైనటువంటి శస్త్రాస్త్రములు కోరుకున్నారు, అలా విశేషమైనటువంటి వరాలు కోరారు. కానీ విభీషణుడు ధర్మాత్ముడైనటువంటి వాడు, ఆయన బ్రహ్మగారిని కోరాడు, ఎటువంటి ఆపత్కాలము సంభవించినా కూడా ధర్మము నుంచి తప్పని మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలన్నాడు. అందుకనే విభీషణుడు ధర్మాత్ముడయ్యాడు. ఆయన శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. రావణ కుంభకర్ణాదులు ఇద్దరూ కూడా ససుత సామాత్యంగా వారు నిర్జించబడ్డారు, సంహరించబడ్డారు. కానీ విభీషణుడు మాత్రం శరణు కోరినటువంటి వాడు లంకారాజ్యానికి అభిషిక్తుడయ్యాడు. అలా ధర్మాత్ముడైనటువంటి వాడు, ఎందుకంటే రామాయణంలో విశిష్టమైనటువంటి ధార్మికుడు ఎవరయ్యానంటే రాక్షస వంశంలో ఉండి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారే చుట్టూ ఉన్నారు. అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ తన అన్నగారైనటువంటి రావణుడికి ఎన్నో మంచి వాక్యాలు చెప్పాడు. సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళి ఇచ్చేయవయ్యా, శ్రీరామచంద్రుడు శరణు కోరన్నాడు. అలాంటి తమ్ముని ఆయన కాళ్ళుతో తన్ని రాజ్యభ్రష్టుని చేశాడు.
అలా రాజ్యభ్రష్టుడైనప్పటికీని కూడా తన నలుగురు మంత్రులతో పాటు కలిసి వచ్చి రామచంద్ర ప్రభువును శరణు వేడాడు. అలా శరణు వేడినటువంటి ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు, అందుకనే ఈ యొక్క రామాయణంలో విశిష్ట ధార్మికుడైనటువంటి వాడు అని అన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఘటోద్గజుడు అద్భుతం రాక్షసేశ్వరం. ఇంకా వేరే మాట లేదు అక్కడ. అద్భుతం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు అక్కడ. ఎందుకు అనంటే, చుట్టూ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ధర్మము పట్ల పూనిక కలిగి ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి సంకల్పంతో నిరంతరము నిత్యము కూడా ధర్మనిష్ఠుడైనటువంటి వాడు విభీషణుడు. అలాగే చుట్టూ మనకు ఎన్నో రకాలైనటువంటి మనకు వ్యసనములుగా కనిపిస్తున్నటువంటివి చాలా ఉన్నప్పటికీ కూడా మనము ఆచరించవలసినటువంటిది ఏదైతే సన్మార్గం ఉందో దానిలో ఎలా నిలబడాలో ఈ విభీషణుడి యొక్క పాత్ర మనకు తెలియజేస్తుంది. అలా విభీషణుడు తాను చుట్టూ ఉన్నటువంటి రాక్షస పరివారంలోనే ధర్మాత్ముడిగా నిలిచినటువంటి వాడు గనక ఘటోత్కజుడు అన్నాడు ఆయన్ని అద్భుతం రాక్షసేశ్వరం అని. అటువంటి అద్భుతమైనటువంటి రాక్షసేశ్వరుని దర్శిస్తున్నాను అని ఘటోత్కజుడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడి గురించి తెలియజేశాడు. ఇలాంటి విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున మనం ప్రస్తావన చేసుకుందాము. అలాగే ఈ శ్లోకరత్నాలన్నింటినీ కూడా ఆచార్యముఖత పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే సభాపర్వాంతర్గత దిగ్విజయ పర్వణి ఏకత్రింశోధ్యాయః వైశంపాయన ఉవాచ. తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే తథేత్యుక్త్వా వివేశాథ భవనం సనివేదకః సాంజలిస్స సమాచష్ట సర్వాం దూతగిరం తదా ద్వారపాలవచః శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపం మే ప్రవేశ్యతాం ఏవ ముక్తస్తు రాజ్ఞాసః ధర్మజ్ఞేన మహాత్మనా. అథ నిష్క్రమ్య సంభ్రాంతః స్థో హైడింబమబ్రవీత్ ఏహి దూతనృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశచ స్వయం ద్వారపాలవచః శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచః సప్రవిశ్యదర్శాథ రాక్షసేంద్రస్య మందిరం తతః కైలాస సంకాశం తప్త కాంచన తోరణం ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితం హర్మ్య ప్రాసాద సంబాధం నానారత్నోపశోభితం కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికైరాజతైరపి వజ్రవైడూర్యగర్భైశ్చ స్తంభైశ్చ సుమనోహరైః నానాధ్వజ పతాకాభిః సువర్ణాభిశ్చ చిత్రితం
चित्रिदं चित्रमाल्यावृतं रम्यं तप्त कांचन वेदिकं तान् दृष्ट्वा तत्र सर्वान् भैमसेनिर्मनोरमान् प्रविशन्नेव हैडिम्बः शुश्रावमुरजस्वनम् तन्त्रीगीतसमाकीर्णम् समतालमिताक्षरम् दिव्यदुन्दुभिनिर्हादम् वादित्रशतसङ्कुलम् सश्रुत्वा मधुरं शब्दम् प्रीतिमान् अभवत् तदा ततो विगाह्य हैडिम्बो बहुकक्ष्यां मनोरमाम् सददर्श महात्मानम् द्वारस्थेन सह भारत तं विभीषणमासीनम् काञ्चने परमासने दिवि भास्कर सङ्काशम् मुक्तामणिविभूषितम् दिव्याभरणचित्राङ्गम् दिव्यरूपधरं विभुम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धोक्षितं शुभम् विभ्राजमानं वपुषा सूर्यवैश्वानरप्रभम् उपोपविष्टं सचिवैः देवैरिव शतक्रतुम् यक्षैर्महारथैर्दिव्यैः नारीभिर्हृद्यकान्तिभिः गीतैर्मङ्गलयुक्तैश्च पूज्यमानं यथाविधि चामरे व्यजने चाग्रे हेमदण्डे महाधने गृहीते वरनारीभ्याम् भूयमाने च मूर्धनि अर्चिष्मन्तं श्रियाजुष्टम् कुबेरवरुणोपमम् धर्मे चैव स्थितं नित्यम् अद्भुतं राक्षसेश्वरम् इति श्रीमहाभारते सभापर्वान्तर्गत दिग्विजयपर्वणि एकत्रिंशाध्याये पञ्चदश श्लोकाः శ్లోకపారాయణాన్ని పూర్తి చేసుకున్నాం. ఆచార్యుల వారు సుభాషితాన్ని మనకు తెలియజేస్తారు. అలాగే ఆ శ్లోకరత్నాన్ని కూడా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మే మానసం. భాగవతంలో నారద మహర్షుల వారు మనకు ఏ ధర్మాలను ఆచరించాలి, ఏ ధర్మాలను ఆచరించకూడదు అనే విషయాన్ని చెబుతున్నారు. అందులో భాగంగా అందరూ కూడా అధ్యయనశీలులై ఉండాలి, అందరిని కూడా సమభావంతో చూడాలి, అందరి యందు పరమాత్మని చూడాలి, అలాగే సన్యాసులుగా ఉన్నవారు వారు స్త్రీ సంఘాన్ని వదలాలి అని చెప్పి నృణాం విపర్యయే హేక్ష మౌనమాత్మ విమర్శనం. నృణాం విపర్యయే హేక్ష అంటే ఏవైతే నిషిద్ధ కర్మలను చెప్పారో వాటిని ఆచరించకూడదు. సామాన్యంగా ఇది మనల్ని ఉద్దేశించుకుని చెప్పినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇది చేయొద్దు అంటే కావాలనే మనం అది చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం వింటూ ఉంటాం,
రాత్రిపూట పెరుగన్నం తినకూడదు. ఆయుక్షీణంతి ప్రాణీనాం రాత్రో దధ్యన్న భోజనం. రాత్రిపూట పెరుగన్నం తింటే, అనగా పెరుగు తింటే అయినా ఆయుష్ క్షీణిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా మనమేమంటామంటే పోతే పోయింది ఆయుష్, ఇప్పుడున్నప్పుడు నేను భోగం చేస్తామని మనం వాటి అంది ఆసక్తులై ఉంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా కార్తీక మాసం, కార్తీక స్నానం ఆరంభమైంది. అనగా మనగా మొన్న ఆశ్వయుజ పౌర్ణిమ నుండి కార్తీక పౌర్ణిమ వరకు కూడా ప్రతిరోజు ఉదయం లేచి సూర్యోదయాత్ పూర్వమే మనం స్నానం చేయాలి. కానీ మనమేమంటామంటే పోతే పోయింది, చలికాలంలో హాయిగా వెచ్చగా పడుకోవాలి మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే చెబుతారు, నృణాం విపర్యయే హేక్ష, అటువంటి నిషిద్ధ కర్మల యందు మనకు ఆసక్తి ఉండకూడదు. ఆ ఆసక్తిని వదిలేయాలి. ఏదైతే శాస్త్రంలో చేయకూడదని చెప్పారో వాటి యందు ఆసక్తి లేకపోవుట కూడా మనిషికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అని ఈ నృణాం విపర్యయే హేక్ష అనే విషయానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు. తర్వాత మౌనం అని చెప్పారు. మౌనం అనడానికి మనం మౌనంగా ఉండడము, అలాగే ఎంత కావాలో అంతే మాట్లాడడము, అన్యోన అనతిరిక్త భాషణ అని మనం ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు, అదేంటంటే మంత్రార్థ స్మరణము. ఎప్పుడు కూడా మనం నోటి నుండి ఎన్నో మంత్రాలను చెబుతూ ఉంటాము. ఉదాహరణకి ఒకసారి తుమ్ము వచ్చినా కూడా, దగ్గు వచ్చినా కూడా రామ రామ కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటాం. ఆ పదాలని పలికేటప్పుడు వాటి అర్థాలని కూడా మనం స్మరించుకోవాలి, అంటేనే అవి విశేషమైనటువంటి ఫలాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా మౌనం అనే శబ్దంతో ఇక్కడ పిలిచారు. ఈ విధమైనటువంటి మౌనాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే నృణాం విపర్యయే హేక్ష నిషిద్ధ కర్మలు చేయరో, వారు కూడా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు అనే విషయాలని నారద మహర్షి వారు భాగవత మూలకంగా మనకు సందేశాన్ని ఇచ్చారు. ఈ శ్లోకరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. స్వాధ్యాయ సమదృక్సేవా, స్వాధ్యాయ సమదృక్సేవా, గ్రామ్యేహో పరమశ్శనైః, గ్రామ్యేహో పరమశ్శనైః, నృణాం విపర్యయే హేక్ష, నృణాం విపర్యయే హేక్ష, మౌనమాత్మ విమర్శనం, మౌనమాత్మ విమర్శనం. ఈ విధంగా ఒక శ్లోకరత్నాన్ని పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సంకీర్తన కార్యక్రమంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం, ఆ గోవిందుడి యొక్క కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్య పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజ
ಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖಮರ್ದನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗುರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ್ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವತ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾ ಸಾಗರ ಗೋವಿಂದ ಕಮಲ ಜಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಖ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ತ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರದಿ ವಂದನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಟಿಕಾಸುಳವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಜಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವ ಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಅತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ
పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృతుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 నామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. భక్త మహాశయులకు ఒక సూచన, తిరుమల తిరుపతి దేవస్థానం వారు భాగ్యనగరం అనగా హైదరాబాద్ నగరంలో వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపు సాయంత్రం కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందుకోసం సభాపర్వ ప్రవచన కార్యక్రమము రాత్రి 8:30 ఆరంభమవుతుంది. ఈ సమయ మార్పును అందరూ కూడా గమనించగలరు అని సూచిస్తూ ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను కలిసి పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.